చోటు చేసుకుంది. ఒక భార్య తన భర్తకి మధ్య జరిగిన గొడవ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిందా, లేదంటే భర్త ఆ భార్యను చంపేశాడా, ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే చనిపోయారో అమరావతి వాళ్ళ ఫాదర్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు దేని గురించి గొడవలు వచ్చాయి, అత్తమామలు వరకట్నం వేధింపులకి గురి చేశారా, లేదంటే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో అవన్నీ కూడా ఒకసారి పూర్తిగా అడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్కారం సార్. లాస్ట్ టైం మీతో మీ అమ్మ ఎప్పుడు మాట్లాడింది? లాస్ట్ టైము 10 రోజుల కింద మాట్లాడింది మగన. అంటే ఆమె 10 అంటే ఫస్ట్ 2 తారీఖు 3 తారీఖు ఇట్లా మాట్లాడింది నాతో. మాట్లాడింది ఏమమ్మా అంటే, ఏం లేట్ అడిగి నీకెందుకు టెన్షన్, నిన్న కదా అని మనసులో పెట్టుకుందామా, నాకు టెన్షన్ నాకు కాల్చే పడిపోయింది, టెన్షన్ పడకు నేను చూసుకుంటా ఏం లేదంటే, ఎందుకు బిడ్డా నీ ముఖమంత టెన్షన్గా నడుతుందంటే ఏమో నీ నేను ఎందుకు టెన్షన్ అని నవ్వుకుంటుండే నా ఇమ్మడ నవ్వుకుంటుంది, మనం నవ్వుకుంటూనే మాట్లాడి చేసింది అని చేసింది. అది లోపల ఏమైందో ఆమె కుమ్ములు కుమ్ములు పోయి మళ్ళా లెటర్ రాసిన కార్థమైంది. లోపల కుమ్ములు ఇల్లు అత్త మామ మొగడు ఇద్దరు ముగ్గురు కలిసి నలుగురు కలిసి అమ్మని చంపేసి అమ్మని హ్యాంగింగ్ చేసినట్టు చేసిరాలు. ఓకే, అంటే ఇప్పుడు ఆ లెటర్లో దేని గురించి రాసిందండి? అదే ఆ ల్యాండ్ వాళ్ళు ఇల్లు కట్టారు ఇల్లు జలసాలు చేశారు, అప్పులు అయిపోయినాయి వాళ్ళకు. అప్పులు తీరాలంటే ఈ ల్యాండ్ అమ్మితే అప్పులు తీరుతాయి. మేము కట్నం కిందకి ఇచ్చినాం, అది కట్నం కిందకి. నేను 70 తులాల బంగారం ఇచ్చిన, 2 కిలోలు ఎండి ఇచ్చిన, 10 లక్షలు ఇచ్చిన, అన్ని ఇచ్చిన, మంచిగా ఇచ్చిన నేను అమ్మకు పాపటి. ఆ పాపటి ఇచ్చిన పాపటి మీద కన్నవాడి ఇళ్ళకు ఇది జలసాలు చేసారు, ఇల్లు కట్టుకురు, ఇది అమ్మేస్తేనే వాళ్ళు అప్పులు తెరుతాయి. జలసాలు అయితే మళ్ళీ ఇంక ఈ అమ్మే అప్పులు తెరిపినా కొన్ని పైసలు మిగులుతాయి, జలసాలు చేసుకున్నామని చూసిరు. ఆ బిడ్డను మస్తు టార్చర్ పెట్టి మాకేం చెప్పలేమ్మా. ఇప్పుడు కూడా నాన్న ఇక్కడ అక్కడ పరిస్థితి నాది ఇలా ఉంది, ఇలా కొడుతున్నారని కానీ లేకపోతే ఇలా గొడవలు జరుగుతున్నాయని కానీ, కొడుతున్నాను తిడుతున్నాను ఏం చెప్పాలి, ఎందుకంటే నాకు కాల్చే పడిపోయింది. నేను ఏడా టెన్షన్ పడతా, ఇంకా నాకు పిల్లలున్నారు, మా వాళ్ళకి ఎట్లయితే పరిస్థితి, మా నాయన పరిస్థితి ఎట్లుంది, మా నాయనకి ఏం లేదు, ఉన్న ఇల్లు ఉన్నది ఆ ఇల్లుతోనే బతుకుతున్నాయి మా డాడీ. ఇంకా ఎక్కువ టెన్షన్ పెడితే మా డాడీ ఏమవుతాడు, ఇంకా ఇద్దరు పిల్లలున్నారు, ఆ ఇద్దరు పిల్లలు ఏమవుతారు, ఒక అమ్మాయి వయసులో ఉన్నది, ఆ అమ్మాయి ఏం లేదు, వీళ్ళిద్దరి కోసం కూడా టెన్షన్ పడ్డది. ఓకే, చెల్లె తమ్ముడు అక్క మంచిగా ఉంది, అక్క లేబర్లు వచ్చింది అమ్మ, వీళ్ళ కోసం వీళ్ళు ఇట్లున్నారు, ఈయన ఇట్లున్నాడు, ఎందుకు ఇవన్నీ చెప్పలు మాకు, అస్సలు ఏం చెప్పలేమ్మా. అమ్మ లోపల కుమ్ములిపోయింది. లాస్ట్కు నాకు మొన్న వాళ్ళు అన్నారు చచ్చేటప్పుడు మెసేజ్ పెట్టిందట ముఖానికి, నేను చచ్చిపోతున్నా నేను ఈ టైం అని మాకు చచ్చిపోతున్న మెసేజ్ పెట్టి చేసింది. మళ్ళీ అమ్మనైనా కింద ఫోర్లు ఉన్నారు, మళ్ళీ అమ్మనైనా ఫోన్ చేసి అలా ఫోన్ చేసి ఇట్లా అంటుంది, ఫోన్ మీది అనిలే మల్లుడు. అంటే తనకి మెసేజ్ పెట్టినా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు తను ఇలా చేసుకుంటుందని ఓళ్ళు ఆయన అలా మాకు అల్లుడు. ఇప్పుడు ఆయన బయట ఉన్నాడు, ఆయన ఎక్కడ కుక్కడి పిల్ల ఏమున్నాడు అంట, అప్పుడు మెసేజ్ పెట్టిందంట అమ్మ. మెసేజ్ పెట్టినప్పుడు మళ్ళీ ఆయనకు తెలియలేదా, ఇంత బీటెక్ చదువుకుంటూ ఇట్లా అయింది ఇట్లా అంటుంది కానీ అప్పుడప్పుడే మళ్ళీ నాయన ఫోన్ నెంబర్ ఎక్కువన్నది, వాళ్ళ చెల్లె ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ ఉంటుంది, ముగ్గురిది ఉంటుంది ఫోన్. ఎక్కువ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కదా చేసేది ఉండే కింద ఉన్నాట వాళ్ళు, ఆ టైంలో కింద ఉన్నానట వీళ్ళంతా నాటకం ఆడి వీళ్ళంతా ఆయన ఈమె మెసేజ్ పెట్టాక అంత నాటకం ఆడి వీళ్ళు ఆయన చెప్పలే, ఎందుకు చెప్పలే, సెకండ్లో చెప్తే అవి ఉరువట్టుకోకపోతే. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు ఎలా తెలుసే, మీకు ఎప్పుడు చెప్పలేదన్నారు కదా. మాకు అలా ఫోన్లో ఉన్నాయి, మా ఫోన్లో ఉంటే మేము అట్లా నాకు నేను అది నేను అది అంటున్నా. అప్పుడే అమ్మకు వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసేది, నేను ఇట్లా మెసేజ్ పెట్టింది మా భార్య అని అన్నేడుండే అని వాళ్ళు చేయలేదు. ఎందుకు ఆల్రెడీ నా చంపేసి కుక్కడి పోయి పోయినట్లు నీళ్ళు మెసేజ్ అంత చేసేసి కుక్కడి పిల్ల వచ్చిన 2 గంటలకు 3 గంటలకు వచ్చిన అంటే అలా అంతైపోయింది. వీళ్ళు ఈయన ఈ మా అల్లుడు మా వాళ్ళ తండ్రి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లె ఈ నలుగురు కలిసి చంపేసి వెళ్ళిపోయిన ఆయన. ఈయన మెసేజ్ పెట్టగానే ఇంట్లో ఉన్నాడో ఆయన బయట ఉండేది ఆయన
అది ఆయన పరిస్థితి. అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమన్నారు ఒకటే మాట్లాడినారు వాళ్ళు, మీరు కంప్లైంట్ రాసుకున్నాము, మేము వెరిఫై చేస్తున్నాం అదే అంటూ వెరిఫై చేస్తున్నాం అని మా ప్లాన్ తెచ్చి మా అల్లుని తెచ్చి జైలు వేసారు, లాకప్ వేశారు. తల్లిని చెల్లనేయాలి. ఏమని అంటుంటే వాళ్ళు 70-65 ఏళ్ళలోనూ మేము ఇప్పుడు చేయము, అలా లాకప్ వేయము అన్నాను. షుగర్ ఉంది, బీపీ ఉందని ఇక్కడ జరిపారు అంటున్నారు. అంటే అంతక్రియలు అంటే వాళ్ళు తీసుకో, వాళ్ళు ఏమంటలేదు, సపోర్ట్ చేసలేరు వాళ్ళు. పోస్ట్ మార్టం కాడికి గాంధీ ఆసుపత్రికి రాలే, బంధువులు అవ్వడాలి వాళ్ళు. సరే నా బంధువులు రాకుంటే నేనేం తింటాను, నా కన్న కూతురు, నా ఇంటి ముందు చేసుకుని తెచ్చుకున్నాను. ఇప్పుడు అమ్మాయికి ఒక బాబు ఉన్నాడండి, ఒక అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకు నేనే మెచ్చుకుంటా, నేనే చూసుకుంటా అంతా 18 ఏళ్ళ దాకా. ఓకే, ఆమె ఆస్తి ముందు ఆమె సొమ్ములు ఏమున్నాయి నాకు న్యాయం పరంగా నాకు ఉపయోగపడాలి. అవన్నీ అన్నీ బాబు పేరు మీద, నా పేరు మీద వద్దు, ఆ బాబు పేరు మీదే చేసేస్తా అంతా. ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నారు? మా ఇంట్లోనే ఉన్నారు, మా ఇంట్లో హాస్పిటల్ ఉన్నాడు, మా ఇంట్లో కుక్క కాల్సింది అలా. ఓకే, అంటే ప్రెసెంట్ బాబు సిచ్యువేషన్ కూడా క్రిటికల్గా ఉంది, కాలు కడిచింది అండి అట్లా. అంటే మామూలుగా మీ అమ్మాయి కాకుండా మీ అల్లుడు ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి మాట్లాడతాడా, దేని గురించేనా? అది మాట్లాడతాడు, ఏమమ్మా బాగున్నావా, చేసినావా, తిన్నావా, చేసినావా కదే అంటాడు. అంతే, బాగున్నావా, మంచిగున్నా సరే, నేను అంతే మాట్లాడుతూ ఇంకేం మాట్లాడాను నేను ఆయనతో. మా బిడ్డ కూడా అంతే, డాడీ మంచిగా బీపీ కొలు వేసుకున్నావా, అది వేసుకున్నావా, మంచిగా పండుకో, ఏం టెన్షన్ పడకంటుండే. ఆమె టెన్షన్ నాకు చెప్పలే, నా టెన్షన్ ఆమె నీ ఇట్లా టెన్షన్ పడతా అని ఆమె చెప్పలే నాకు. నా పరిస్థితి ఇట్లుందని ఎందుకు మా డాడీకి ఇంకా ఏంది, 50-56 ఏళ్ళు ఉంటాడు, ఇంకా టెన్షన్ పెట్టాలని ఆమెకు మనసులో పెట్టుకుందామా అట్లా. రైట్ సార్, మరి ఇప్పుడు అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, న్యాయం నాకు, నేను పెట్టిన కట్నం, నేను పెట్టిన పైసలు అన్నీ నాకు కావాలి, బస్ నా మన్మడు కావాలి, నా మన్మని నేనే చూసుకున్నా, మన్మని అన్నీ పైసలు నా కూతురు ఎట్లా చదివిను, నా మన్మని అట్లనే చదువుతా, బస్ నాకేం కాదు, అంతా నేనే చూసుకుంటాను. మీ అమ్మాయి? మా అమ్మాయి బీఫార్మ్ చేసింది. తీసుకొచ్చిన సంబంధం కూడా దగ్గర సంబంధం అన్నారు. దగ్గర సంబంధం మా బావ వల్ల తమ్ముని కొడుకే సొంతం. ఓకే, అట్లా ఇట్లా మీ ఫ్యామిలీకి సంబంధించిన పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎప్పుడైనా ఇలాంటి బయటికి రావడం కానీ గొడవలు జరగడం కానీ? ఇప్పుడు ఏం కాలేదు సార్, ఏం కాలేదు. ఆమె అయ్యుండొచ్చు అని ఎవరు చెప్పుకోలేమ్మా, లోపల లోపల అయ్యుండొచ్చు. చెప్పుకుంటే మా డాడీ ఇట్లున్నాడు మళ్ళీ చెప్పుకుంటే మా ఇజ్జా పోతుంది, దగ్గర దగ్గర చుట్టాము, నేను ఆయన ఇష్టపడి చేసుకున్నా. నలుగురు ఏమంటారు అప్పుడు, నేనే అంటా నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, నేనే అంటావు అని అమ్మ లోపల లోపల కుమిలిపోయిందమ్మ అట్లా. అట్లా అంతే, ఆమెకు ఒకటి స్నేహం కాదు నాకు, ఆ పిల్లగాడిని నేనే ఉంచుకుంటా, అబ్బాయిని నా మన్మని నేనే ఉంచుకుంటా. ఆస్తి ఏమున్నా, 70 తులాల బంగారం, 2 కిలోలు ఎండి, 10 లక్షలు, మళ్ళీ ఇంకో దగ్గర మా చుట్టాల దగ్గర 15 లక్షలు తీసుకున్నట, అవి నాకు కావాలి బస్. ఇచ్చేసి నాకేమద్దు, నాకు డబ్బు లేదు, నా మన్మని పేరు మీద మొత్తం, నా పేరు మీద మన్మని పేరు మీద చేసేస్తా. ఓకే, నాకేమద్దు అట్లా. మదర్తో మాట్లాడతాం. అమ్మ, ఎప్పుడైనా మీ అమ్మాయి మీకు ఫోన్ చేసి గొడవల గురించి కానీ, ఇక్కడ నన్ను ఇంట్లో ఇలా చూస్తున్నారు, నన్ను కొడుతున్నారమ్మా, డబ్బులు అడుగుతున్నారు నన్ను, ఇవన్నీ ఎప్పుడైనా మీకు పర్సనల్గా షేర్ చేసుకుందా? ఎప్పుడు చెప్పలేదు, ఒక్కసారి ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెప్పింది ఇట్లా, అలా డాడీకి చెప్పింది, ఇద్దరం కూర్చున్నాం ఇట్లనే అన్నం తినుకుంటా చెప్పింది. మా అత్తమ్మ ల్యాండ్ ఇవ్వమంటుంది, పేపర్లు ఇవ్వమంటుంది అని చెప్పింది. చెప్తే నాకు తెలియకుండా ఎప్పుడు ఇవ్వద్దని వాళ్ళ డాడీ చెప్పింది. ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఇంతనే అడిగింది అని చెప్పింది. కానీ ఇక మళ్ళీ ఒక్కసారి కూడా చెప్పలేదు. అది 1 ఇయర్ ముందు చెప్పింది, ఆమె డెలివరీ కాకముందు చెప్పింది. ఇక మళ్ళీ తర్వాత ఏం చెప్పలే, మంచిగానే మాట్లాడింది, ఒక్కరోజు కూడా ఒక బాధ ఏం చెప్పుకోలేదు. సాధారణంగా మీ ఇంటి రాకపోకలు ఎలా ఉండేవి, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం కానీ? మంచిగానే ఉంటుంది, కానీ ఎక్కువ తోలియకపోయి అప్పుడు తోలిచ్చింది, ఈ మధ్య ఇప్పుడు ఈ 1 ఇయర్ ముందు ఎక్కువ తోలిస్తలేదు. ఓకే, ఇప్పుడు లెటర్లో ఆమె రాసింది మీరు మీకు తెలిసింది కదా, సో దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటే మమ్మల్ని లోపల ఎంత టార్చర్ చేసిండ్రు. ఇప్పుడు ల్యాండ్ అమ్మాలని పెట్టింది ఆమె, ఆమె చెప్పింది ల్యాండ్ అమ్మాలని ఒకసారి నాతో చెప్పింది వాళ్ళ డాడీకి నాకు. ఏమి అమ్మొద్దని వాళ్ళ డాడీ చెప్తే అమ్మనన్నదచ్చు ఇంట్లో. ఇక అది అమ్మాలి, అప్పులు కట్టుకోవాలి, మిగిలిన పైసలు జల్సాలు చేయాలని చూసిండ్రు వాళ్ళు.
ఇట్లా ఎంచమ్మని ఆగం చేద్దామని చూసారు. ఆమె ఒప్పుకోక పేరుకు మరి వాళ్ళు చంపినరా మళ్ళీ ఆమె వేసుకురా అది తెలియాలి మాకు. ఆమె చచ్చిపోయే మనిషి అయితే కాదు, చాలా ధైర్యంగా ఉంటుంది, చచ్చిపోయే గట్టి మనిషి. 30 ఇయర్స్ ఇప్పుడు ఆమెకు అంతే. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి? ఇక లాస్ట్ టైం అంటే దావత్లలోనే, ఇంటికైతే ఎక్కువ రానియలేదు. అలా ఇక రానియలేదు అసలు దేనికైనా. మొన్న ఫంక్షన్ అయింది మా ఆడబిడ్డ వాళ్ళ చుట్టాలు అవుతారు, అదే మాట్లాడడం ఆఖరిగా అమ్మాయి. అప్పటి నుంచి ఇంట్లో కష్టాలు మాత్రం ఏం చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు, మాకనే కాదు ఎవరికి చెప్పలేదు. ఆమె ఆ సూసైడ్ నోటీస్ అనే రాసింది, అన్ని అందులోనే మనసులో పెట్టుకుంది, వాళ్ళకి చెప్పింది. మళ్ళీ ఆమెకి నా మా వాళ్ళకి నేను చెప్తా, నేను పంచాయతీ పెడతాను ఆమె మనసులో నుంచి వాళ్ళకి అంటే మరి వాళ్ళు చంపిరా తెలియదు. మాది కూడా పెద్ద ఫ్యామిలీ, మేమేం భయపడము. మా పిల్ల మంచిగా న్యాయం జరగాలి. మాకు చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు బాబు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకి శిక్ష పడాలి. బాబుకి ఆరోగ్యం బాగాలేదు, అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? కుక్క కరిచిందని వాళ్ళ ఇంటికనే కుక్క కరిచిందంట, ఇంజెక్షన్లు చేపిస్తున్నాం. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత అల్లుడు కానీ వాళ్ళ అత్త మీ అంకులు కానీ మీతో మాట్లాడడానికి వచ్చారా ముందుకి? రాలే. హాస్పిటల్ కూడా వాళ్ళే తీసుకొచ్చిండ్రు, హాస్పిటల్ కూడా వాళ్ళే తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చి ఫోన్ చేసిండ్రు వాళ్ళు, ఫోన్ చేసి మా పిల్లలు డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి ఇట్లా ఇట్లా తీసుకోలేదు అని చేసిండ్రు. మళ్ళీ హాస్పిటల్ ఇప్పుడు ఊరి పెట్టుకున్నప్పుడు మీరు ఫోన్ చేయాలి పోలీసులకు కానీ మాకు కానీ ఫోన్ చేయాలి. మీరు మీరు ముందు ముందే ఇప్పుకపోయి హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్తారు? హాస్పిటల్ తీసుకొని అక్కడ కార్లో తీసుకెళ్ళారంట, బాడీ శవంగా పడింది. అప్పుడు ఫోన్ చేసిండ్రు వాళ్ళు, పోలీసులు చేస్తున్నాం ఇంక్వైరీ అంటారు వాళ్ళు. చేసిండ్రు మీ ఆరోపణ ఏంటంటే అత్తమామలు కూడా ఇందులో వాళ్ళకు కూడా హస్తం ఉందని? వాళ్ళది కూడా మెయిన్ అత్తమామలు మొగడు ఆడపడుచు కూడా ఉందంట, కొంచెం ఆడపడుచు కూడా వాళ్ళకు కూడా శిక్ష వేయాలి. ఆడబిడ్డను కూడా భర్త తీర్చబెట్టి ఇంట్లో తెచ్చి పెట్టుకుంది. ఆడపడుచు టార్చర్ కూడా ఉంది మా అమ్మాయికి, కానీ ఆమె ఎవరు చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకుంటే ఎవరు ఏం చేస్తారన్నా? ఇప్పుడు మీకు ఎలా తెలుసా ఇంత టార్చర్ ఉందని? ఎలా తెలుసా? రాసింది కదా లెటర్ లో. రైట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళే చేస్తే కనుక లెటర్ ఇవన్నీ రాయరు కదా, సో నేను అందుకోసం అడుగుతున్నా. లేదు రాసిందా? రాసి మళ్ళీ ఇంకొకటి వాళ్ళ భర్తకు కూడా చెప్పిందంట. మీకు అర్థమైందండి అడిగింది?